మహాఘనుడును మహోన్నతుడును మన ప్రాణప్రియుడునైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు పరమందును భూమియందును యుగయుగముల వరకు కలుగునుగాక ప్రార్థన పరిశుద్ధుడవైన పరమతండ్రి మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు స్తోత్రాలు వందనాలు మీ అత్యంతమైన కృపను బట్టి మమ్ములను ప్రతీదినం ప్రేమిస్తూ ఉదయకాలము వేళ నీ జీవము గల వాక్యాన్ని వినే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు దేవా ఈ దినం మాతో మాట్లాడండి మీరు మాట్లాడుచుండగా వినగలిగిన హృదయం మాకు దయచేయండి మాలో ఉన్న ప్రతి బలహీనత మీ వాక్యము ద్వారా సరిచేయండి మమ్ములను మీ మార్గమందు నడిపించండి ప్రతి బిడ్డను మీరు దర్శించండి చాలామంది బిడ్డలు అనారోగ్యముతో ఉన్నారు మీ గాయగల అస్తము చేత మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువా కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైన సమస్య నుండి విడుదల కలిగించండి అనేక మంది పలు విధములైన అక్కర్లతో ఉన్నారు వారి అక్కర్లను మీ చిత్తము చొప్పున తీర్చండి ముఖ్యముగా మా భారతదేశమును మా యొక్క నాయకులను ప్రజలను జ్ఞాపకం చేసుకొనండి నశిస్తున్న ప్రతి ఆత్మను రక్షించండి ఆర్థికపరమైన ఇక్కట్ల నుండి వారిని విమోచించండి అనేకమంది పలు విధాలుగా బాధపడుతున్నారు వారికి విమోచన కలిగించుమని ఏ శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ దినము అనగా ఫిబ్రవరి రెండు బుధవారపు ఉదయకాలము వేళ దేవుని జీవము గల వాక్యమును వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రియులారా ఎలా ఉన్నారు దేవుని మహాకృప మనము రెండవ మాసం రెండవ దినములోనికి ప్రవేశించడానికి ప్రభువు చక్కని కృపనిచ్చారు రాత్రి వేళ చక్కగా విశ్రాంతిని పొంది ఉదయకాలము వేళ దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు వాక్యమును ధ్యానించుటకు చక్కని మెళుకువను ప్రభువు అనుగ్రహించాడా ఈ దినం దేవుని వాక్యము చేత బలపరచబడాలని ప్రభువు నాతో మాట్లాడాలని సిద్ధపడి వాక్యాన్ని వింటున్నారా మీ యొక్క ఆరోగ్యం అలాగునే కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి మీ పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా పిల్లల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి జాగ్రత్త దినములు బహు చెడ్డగా ఉన్నాయి అందును బట్టి బయటకు వెళ్ళుతున్నప్పుడు లోపలికి వస్తున్నప్పుడు ప్రతి విషయములో కూడా జాగ్రత్తగా ఉండుట ఎంతైనా ఆశీర్వాదకరం ప్రభు రాకడ త్వరగా రాబోతుంది ఆ రాకడ కొరకై ప్రతి ఒక్క వ్యక్తి కూడా రక్షింపబడి సిద్ధపాటు కలిగి ఇండుట ఎంతో ఆశీర్వాదం అట్టి కృప మనందరికీ ప్రభువు దయచేయునుగాక ఆమెన్ ఈ యొక్క వాక్యం వినుటకుగాను ఎల్పిఎఫ్ మినిస్ట్రీస్ కువైట్ అని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేసుకొనండి ప్రక్కనే ఉండే బెల్ ఐకాన్ గుర్తును ప్రెస్ చేయండి లైక్ చేయండి మీరు పొందినటువంటి ఈ వాక్యం ఇతరులు కూడా పొందుకొని మేలు అనుభవించునట్లు షేరు చేయండి ప్రభువు మిమ్మును ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రభువు మహాకృప కొన్ని నెలలుగా మనము పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనము నుండి ధ్యానించడానికి ప్రభువు కృపనిచ్చారు ఇప్పటికీ నాల్గవ అధ్యాయం పద్నాలుగవ వచనం వరకు ధ్యానించాం ఈ దినము పదిహేనవ వచనాన్ని చదువుకుని వాక్యాన్ని విందాం రండి పరమగీతముల గ్రంథము నాల్గవ అధ్యాయము పదిహేనవ వచనం నా సహోదరి నా ప్రాణేశ్వరి నీవు ఉద్యాన జలాశయము ప్రవాహ జలకూపము లెబానోను పర్వత ప్రవాహము దేవుని యొక్క వాక్యాన్ని మనము వింటూ ఉన్నాం ఈ నాల్గవ అధ్యాయములో మొత్తము పదహారు ఉన్నాయి పదహారు వచినములలో శ్రేష్టమైనటువంటి పదములు కొన్ని ఉన్నాయి ఈ యొక్క పదహారు వచనములలో నా ప్రియురాల అన్నటువంటి మాట రెండు పర్యాయములు మనము చూస్తాం అలాగనే నా సహోదరి లేక సహోదరి అన్నటువంటి పదమును నాలుగు పర్యాయాలు చూస్తాం ప్రాణేశ్వరి అన్న పదం ఆరు పర్యాయాలు వాడబడింది ప్రాణేశ్వరి అని ఆరు పర్యాయాలు సహోదరి అని నాలుగు పర్యాయాలు నా ప్రియురాల అని రెండు పర్యాయాలు ఈ యొక్క అధ్యాయములో తన యొక్క ప్రియురాలు అయిన సంఘమును ప్రభువు ప్రేమతో పిలుస్తున్న పిలుపులు ఇందు మనము గమనించాలి మనము చదువుకున్న పదిహేనవ వచనములో తన ప్రాణేశ్వరి అయినటువంటి సంఘమును ప్రభువు మూడు పోలికలతో పోల్చాడు ఒకటి ఉద్యాన జలాశయము అని రెండవది ప్రవాహ జలకూపము అని మూడవది లెబానోను పర్వత ప్రవాహము అని మూడు కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి వర్ణనలు నీవు ఉద్యాన జలాశయము అంటే ఉద్యానవనం అనబడుతున్న తోటను తడపేటువంటి నది లేక తోటలో ఉన్నటువంటి ఒక జలాశయం ఒక ఊట అది ఎందుకు పనికొస్తుంది అంటే కేవలము ఉద్యానవనమును తడపడానికి పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము రెండవ అధ్యాయం మనము చూస్తే ప్రభువు ఏదేను ప్రాంతములో తూర్పు భాగమున ఒక తోటను వేసి ఆ తోటను తడుపుటకై ప్రత్యేకించి ఒక నదిని బయలుదేర చేశాడు ఆదికాండము రెండవ అధ్యాయము పదివ వచనం మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయను అని వ్రాయబడి ఉంది తోట బ్రతకాలి అంటే తోట ఫలించాలి అంటే తోట పుష్పించాలి అంటే తోటకు నీరు ఎంతో అవసరం ఆ నీరు తోటలోనే ఉండి చక్కగా మొక్కలను చెట్లను తడిపే రీతిగా అది ఉపయోగపడాలి పరిశుద్ధ గ్రంథములో సంగము దేనితో పోల్చాడు అంటే ఉద్యాన జలాశయము అనగా ఉద్యానవనములో ఉన్నటువంటి ఓట సంఘములో దేవుని యొక్క పిల్లలు ఎలా ఉండాలి అంటే ఒక ఓటవలే ఉండాలి అయితే ఓటవలే ఎప్పుడుంటారు ఓటగా మన హృదయాలు ఎప్పుడు మారతాయి ఓటవలే మన యొక్క హృదయాలను ఎప్పుడు సిద్ధపరుచుకోగలము అంటే సామెతల గ్రంథము నాల్గవ అధ్యాయము ఇరవై మూడవ వచనం సామెతలు నాలుగు ఇరవై మూడు నీ హృదయములో నుండి జీవదారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము మన హృదయాన్ని ఎప్పుడైతే భద్రముగా కాపాడుకుంటామో అప్పుడు మన హృదయం ఉద్యాన జలాశయము వలె ఉంటుంది లేకపోతే అపవాది మన హృదయమనే బావిని ఫిలిస్తీయులు అబ్రహాము త్రవ్విన బావులను మన్ను పోసి పూడ్చినట్లు పూడ్చివేస్తాడు సోదరుడా సోదరి ఒకప్పుడు నీలో పెళ్ళుబుకినటువంటి దేవుని పాటలు దేవుని మాటలు దేవుని సన్నిధిలో ప్రార్థన ఇప్పుడు పెళ్ళుబుక్కుతున్నాయా ఒకవేళ పెళ్ళుబుకట లేదు అంటే అర్థమేమిటి అంటే అపవాదిని హృదయమనే భావిని లోకాశలు శరీరాశలు పాపేచ్చలు అనే మన్ను పోసి పూడ్చాడు అని అర్థం అనేకమంది హృదయాలు పూడిన బావులవలే ఉన్నాయి అవి తిరిగి త్రవ్వబడాలి కడవరి దినములలో ప్రతివాని హృదయం ఒక ఉద్యాన వలె మార్చబడాలి గనుక నీ హృదయాన్ని సిద్ధపరుచుకొని దేవుని రాకడకు ఆయత్తపరచబడుట ఆశీర్వాదం అట్టి కృప అందరికీ ప్రభువు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు మీ కృపను బట్టి ఉదయకాలము వేళ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు దేవా విన్న వాక్యం హృదయములో ఫలింపును దయచేయండి వాక్యము విన్న ప్రతీ బిడ్డను ఆశీర్వదించండి వారి హృదయాలు ఒక ఉద్యాన వలె మార్చండి ప్రతి విధమైన దుష్టుని కార్యములు లయపరచండి కుటుంబాలను ఆశీర్వదించి కృపతో నింపండి నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ప్రియులారా అందరికీ వందనాలు